ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ పట్టు చీర అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ పట్టు చీర అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. దీని మీద మీరు చూస్తున్నారు, అమ్మవారిని చూడటం కోసం అశేషంగా ప్రజలు రావటం, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నారు. నేను కూడా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, జగనన్న ఇలాగే సుపరిపాలన అందిస్తూ ప్రజల కష్టాలను దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు పరుగులు తీసించే విధంగా అన్నని ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి మహమ్మారి మరొకటి రాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు అమ్మ ఆశీస్సులతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రమంతా కూడా సుభిక్షంగా ఉంది. నదులన్నీ ఫుల్గా నీళ్లతో పారుతున్నాయి, రిజర్వాయర్లన్నీ కలకల్లాడుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. సో అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు, దుష్టుల నుంచి మనల్ని కాపాడుతుంది, వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది, అలాగే మనం మన పిల్లలు చక్కగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు అమ్మవారికి చీర సార సమర్పించి ఒక బిడ్డగా అమ్మ ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిషాసురుడనే రాక్షసుడిని వధించి అమ్మ అందరి జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం ఎంతో ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 9 రోజులు 9 రకాల అలంకరణలతో మనకి అమ్మ కనువిందు చేస్తోంది, ఆనందాన్ని ఇస్తుంది. నిజంగా ఈరోజు అమ్మని చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. ఎందుకంటే ఎప్పుడొచ్చినా కూడా కొత్తగా కనిపిస్తుంది, అమ్మలా లాలిస్తుంది, మన అందరికీ కూడా దారి చూపుతుంది. సో ఇక్కడ వచ్చిన భక్తులందరికీ మరోసారి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.